చిన్నమ్మా పురందేశ్వర్ గారు మీకైనా తెలుసా అని రాసుంటే పోయిండేమో. ఆంధ్రజ్యోతి ఇవాళ రాసిన ఒక వార్త, పొత్తు ఉంటేనే పోటీ అని బీజేపీ వాళ్ళే తిరుగుబాటు చేసేస్తున్నారట. ఆంధ్రప్రదేశ్లో ఢిల్లీ వెళ్ళి పార్టీ పెద్దలకు చెబుదామని నిర్ణయం చేసుకున్నారట. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేనతో పొత్తు ఉంటేనే పోటీ చేయాలని, ఒంటరిగా కమలగుట్టుపై పోటీ చేస్తే గత ఎన్నికల్లో వచ్చిన 1% ఓట్లు కూడా ఈసారి రావడం కష్టమేనని రాష్ట్ర బీజేపీ నేతలు చర్చించుకుంటున్నారట. టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారని, వెనక్కి రప్పించడం సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు. ఢిల్లీకి వెళ్ళి పార్టీ పెద్దలతో మాట్లాడారని, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఆయనకు ప్రజల్లో వచ్చిన సానుభూతి, పెరిగిన టీడీపీ బలం గురించి వివరించాలని భావిస్తున్నారట. ఎన్నికల బరిలో దిగాలంటే కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుందని, 1% కూడా ఓట్లు లేకుండా గెలవడం అనేది అసాధ్యమని అంటున్నారు. విషయం తెలిసి కూడా ఉప ఎన్నికల్లో పోటీ చేసి సొంత ఆస్తులు అమ్ముకునే దుస్థితి వచ్చిందని, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అదే తప్పు చేస్తే రోడ్డును పడాల్సిందేనని భావిస్తున్నారట. వీళ్ళు రాయలసీమకు చెందిన ఒక మాజీ మంత్రి, ఇతర ప్రాంతాల్లోని మాజీ ప్రజాప్రతినిధులు, ఎన్నికల బరిలో దిగే సామర్థ్యం ఉన్న నాయకులతో చర్చించినట్టు పార్టీ వర్గాలు వినిపిస్తుంది. ఎవరా మాజీ మంత్రి? ఆదినారాయణ రెడ్డి అయి ఉంటాడు. అట్లా ఇతర ప్రాంతాల్లో మాజీ ప్రజాప్రతినిధి అంటే ఈ మధ్యన తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రికి ఆయన అసెంబ్లీ నియోజకవర్గంలో సొంత బలం ఉంది ఆదినారాయణ రెడ్డి. దానికి తోడు వ్యూహం డబ్బు ఖర్చు పెట్టే సామర్థ్యం కూడా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బీజేపీ జనసేన అభ్యర్థులు పోటీ చేయకుండా అడ్డుకునేందుకు వైసీపీ అరాచకాలకు పాల్పడిన ఆయన తన ప్రాంతంలో సొంత మనుషుల్ని బరిలో దింపి మెరుగైన ఫలితాలు సాధించారు. ఉప ఎన్నికల్లో సైతం పార్టీ కోసం శ్రమించిన ఆయన ఈసారి ఎలాగైనా అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావిస్తున్నారు. వైసీపీలో ఎమ్మెల్యేకి గెలిచి టీడీపీలో మంత్రిగా పనిచేసిన నాయకుడు సొంత జిల్లా రాజకీయాలపై మంచి పట్టుంది. అదే ఆదినారాయణ రెడ్డి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికల్లో విజయం సాధించాలని టీడీపీ జనసేన కూటమితో బీజేపీ ఉంటేనే సాధ్యమని చెప్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ అన్యాయంగా చంద్రబాబును జైల్లో పెట్టారన్న వ్యాఖ్యలు ప్రజలు వినిపిస్తున్నాయని, ఆయనకు ప్రజల్లో సానుభూతి పెరిగిందని అంటున్నారు. ఆయనే చెప్పుంటాడు వీళ్ళకి. టీడీపీ కేడర్ కూడా బలంగా ఉండటం, ఇందుకు పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ తోడైతే గెలుపు సునాయాసం అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. మరి 2019లో ఎందుకు అవ్వలేదు అన్నటువంటిది ఇక్కడ తేలాల్సి ఉంది. ఇంకోటి, చంద్రబాబు నాయుడికి ఆ బలం ఉన్నప్పుడు ఆయన తెలుగుదేశం నుంచి బీజేపీలోకి ఎందుకు వచ్చాడు? ఇంకో పాయింట్ ఇది. ఇకపోతే టీడీపీ లేకుండా జనసేనతో వెళ్దామనే ఆలోచనకే పరిమితమైతే లాభం ఉండబోదని, జైల్లో చంద్రబాబును చూసిన వెంటనే పవన్ ఆవేదనకు గురై గోదావరి ఒడ్డున చేసిన పొత్తు ప్రకటన నుంచి వెనక్కి తగ్గడం జరగదని అంటున్నారు. టీడీపీ జనసేన ఏకమైతే జగన్ ఎన్ని అరాచకాలు చేసినా 130కి పైన ఎమ్మెల్యే సీట్లు గెలుస్తారని విశ్వసిస్తున్నారు. బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే 1 సీటు కూడా దక్కించుకోలేదని పార్టీ నేతలు చర్చించుకున్నారు. కాబట్టి వీళ్ళందరూ అధిష్టానం దగ్గరికి వెళ్ళి చెప్పేసి అర్జెంటుగా చేర్చుకోవాలి. నేను ఈ ఇష్యూ దాదాపుగా 4 రోజుల క్రితం వీడియో పోస్ట్ చేశాను. తెలుగు భారతీయ జనతా పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ వాళ్ళు పురందేశ్వరి మొన్న మధ్యన కోర్ కమిటీ మీటింగ్ పెట్టారు. ఆ కోర్ కమిటీ ఇదివరకు బీజేపీ లాయలిస్టులు ఎక్కువ ఉండేవాళ్ళు, బయట నుంచి వచ్చిన వాళ్ళు తక్కువ ఉండేవాళ్ళు. ఇప్పుడు కోర్ కమిటీలో బీజేపీ లాయలిస్టులు 20% ఉంటే, మిగతా వాళ్ళందరూ తెలుగుదేశం అభిమానులే, లేదా తెలుగుదేశం నుండి వచ్చినటువంటి వాళ్ళు తెలుగుదేశం అభిమానులు, లేదా బీజేపీలో ఉన్నటువంటి తెలుగుదేశాన్ని కోరుకునే వాళ్ళే వచ్చారు. వాళ్ళందరూ కలిసేసి ఆటోమేటిక్ క్రిందసారి కూడా అదే మొక్క అనుకున్నారు. అయితే అధిష్టానం చెప్పిందే ఫైనల్ అనినే పురందేశ్వరి చెప్పుకొస్తుంది. ఇప్పుడు ఈ విధంగా అనుకుంటున్నారన్నట్టు. ఓవరాల్గా ఆ దమ్ముందా, ఆ ధైర్యం ఉందా? రాజీనామా చేసిపోవచ్చు వీళ్ళు కావాలండి. వెళ్ళి తెలుగుదేశం టికెట్ ఇస్తానంటే బీజేపీలో ఉండి తెలుగుదేశంతో ఎందుకు? తెలుగుదేశంలోకి వెళ్ళిపోయి టికెట్ తీసుకుంటే పోతుంది కదా, మరి అది తేల్చుకుంటే బెటరేమో.